మాచర్ల పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో పోలిశెట్టి పెద్దగోపాల్ లక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్కూల్ విద్యార్థులకు ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోలిశెట్టి చంద్రశేఖరరావు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఉన్నతంగా ఎదిగిన పరుల కోసం పాటుపడటంలోనే ఆనందం ఉందని అన్నారు. ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈరోజు మహానుభావుడైనటువంటి అబ్దుల్ కలాం గారు పుట్టినరోజు, చాలా ఆనందంగా ఉంది. అటువంటి మహానుభావుడు పుట్టి పెళ్లి చేసుకోకుండా పేదల కోసం, భారతదేశ ప్రజల కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో కళలు కని ఆ కళలన్నిటిని సాకారం చేసుకునేది మహానుభావుడు. చివరకు మనం భారతదేశంలో రాష్ట్రపతి అయ్యి ఆయన అదృష్టం గురించి, మన అదృష్టం గురించి కూడా ఎన్నో సేవలు చేస్తూ ఆయన ఇదే కాకుండా మహాశాస్త్రవేత్త, అటువంటి మహాశాస్త్రవేత్త కూడా పేదల కోసం పాటుపడింది. అసలు మానవ సేవే అని చెప్పేసి ప్రప్రథమంగా చెప్పినటువంటి మహానుభావుడు. అయితే ప్రతివాడు కూడా మానవ సేవ కోసం ఎంతో కొంత పాటుపడుతూ తన స్వార్థం కోసం కాకుండా ధరణిలో 1000 ఏళ్ళు తమిళ నిలబడకపోడు, ధనం ఎప్పటికీ శాశ్వతంగా కాదు, దార సుతాదులు వెంట రాలేరు, మృత్యు తప్పింపలేరు, ధనమైన సకల భాగ్యం వెంట కలిగిన గోచి మాత్రం పైన అనేటువంటి మానవ తెలుసుకోలేక మర్చిపోకుండా ఏనా ఏ ఉన్నత స్థితికి వచ్చినా కానీ తన పాత స్థితిని మర్చిపోకుండా అందరినీ జ్ఞాపకం పెట్టుకోవాలని, తల్లిదండ్రులు మరొక ఉండాలని చెప్పి